వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. ఫెడ్ రేట్ హైక్ నిర్ణయం మన మార్కెట్స్ మీద పెద్దగా ప్రభావం అయితే చూపలేదు, అండ్ ఫర్దర్గా పాజిటివ్ బయాస్తో మార్కెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అండ్ ఎండ్ ఆఫ్ ద ట్రేడింగ్ సెషన్ నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫర్దర్గా స్మాల్ క్యాప్ అండ్ మేజర్ ఐటీ ఇండెక్స్ కానీ, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ, ఆటో ఇండెక్స్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, సో మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ఫర్దర్గా ఈరోజు స్టాక్ మార్కెట్లో పాజిటివ్గా ట్రేడ్ అయిన స్టాక్స్ బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 4% పైగా పెరిగింది, అదానీ ఎంటర్ప్రైజ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి, బీపీసీఎల్ లాంటి కంపెనీస్ లాభపడితే ఫాల్ సైడ్ యూపీఎల్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఇండస్ఇన్ బ్యాంక్, నెస్లే, ఐటీసీ లాంటి స్టాక్స్ 0.5% to 1% మధ్యలో లాస్ అయ్యాయి. అండ్ మేజర్గా ఎక్కువ శాతం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఒక మంచి ర్యాలీ అయితే ఈరోజు ట్రేడింగ్ సెషన్లో వచ్చింది. March 2022 నుంచి March 2023 వరకు ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా కొన్ని స్టాక్స్లో స్టేక్ అయితే పెంచుకుంటూ ఉన్నారు, అండ్ ఇమ్మీడియట్గా ఎఫ్ఐఎస్ స్టేక్ ఇంక్రీజ్ అనేది స్టాక్ యొక్క ప్రైస్లో కూడా ఇంపాక్ట్ అయితే పడింది. సో స్టాక్ ప్రైస్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. ఆ లిస్ట్లో 10 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. ఒకటి యాక్సిటా కాటన్, March 2022 6% ఉన్న ఎఫ్ఐ వాటా, జూన్లో 10%, సెప్టెంబర్లో 10%, డిసెంబర్ 11%, అండ్ ఈ మార్చ్లో 12.44%కి పెరిగింది. సో ఆల్మోస్ట్ ఎఫ్ఐ వాటా డబుల్ అయింది ఈ 1 ఇయర్లో, అండ్ స్టాక్ 300% రిటర్న్స్ ఇచ్చింది. సో అదే కేటగిరీలో కర్ణాటక బ్యాంక్ 11% ఉన్న ఎఫ్ఐ వాటా ఈ మార్చ్ వరకు 20%కి పెరిగింది. సో స్టాక్లో మోర్ దెన్ 100% రిటర్న్స్ అయితే వచ్చాయి. ఇండియన్ బ్యాంక్లో కూడా 1.73% ఉన్న ఎఫ్ఐ వాటా 4.17%కి పెరిగింది ఈ ఇయర్లో, 100% రిటర్న్స్ ఇచ్చింది ఇండియన్ బ్యాంక్. అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ 15.35% ఉన్న ఎఫ్ఐ వాటా 17.93% పెరిగితే స్టాక్ 100% రిటర్న్స్ ఇచ్చింది. రేమండ్ 10% ఉన్న ఎఫ్ఐ వాటా 16.72% పెరిగితే 100% రిటర్న్స్ ఇచ్చింది ఆల్మోస్ట్ ఇయర్. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్లో కూడా ఎఫ్ఐ వాటా పెరిగింది, అండ్ ఈ కాలంలో స్టాక్ అయితే 88% రిటర్న్స్ ఇస్తే, హెచ్ఏఎల్ నిన్న హెచ్ఏఎల్ గురించి డిస్కస్ చేశాం, హెచ్ఏఎల్లో కూడా 4.37% నుంచి 9%కి ఎఫ్ఐ వాటా పెరిగింది, అండ్ స్టాక్ ఇయర్ అంతా కూడా 86% వరకు రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇంకో స్మాల్ క్యాప్ కంపెనీ బ్యాంకో ప్రోడక్ట్స్ 0.31% ఉన్న ఎఫ్ఐ వాటా 1.88% పెరిగింది ఈ ఇయర్లో, 82% రిటర్న్స్ అయితే ఈ స్టాక్ ఇవ్వగలిగింది. ఎన్సీసీ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఈ మధ్య కాలంలో కన్స్ట్రక్షన్ అండ్ రియాలిటీ సెక్టర్లో ఉన్న స్టాక్స్లో అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ ఎన్సీసీ, అండ్ 8.89% ఉన్న ఎఫ్ఐ వాటా 20%కి పెరిగింది, అండ్ దీంతోపాటు స్టాక్ కూడా 81% రిటర్న్స్ ఇచ్చింది ఇయర్ ఆల్రెడీ. అండ్ ఏజిస్ లాజిస్టిక్స్ 15% నుంచి 18% ఎఫ్ఐ వాటా పెరిగితే స్టాక్లో 80% ఇంక్రీజ్ అయితే వచ్చింది ఇయర్ అంతా. అండ్ ముఖ్యంగా ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ ఎక్కడైతే పెరుగుతాయో ఇమ్మీడియట్గా దాని యొక్క ఇంపాక్ట్ అయితే స్టాక్ ప్రైస్ మీద పడుతుంది. సో రెగ్యులర్గా ఎఫ్ఐఎస్ ఏ స్టాక్స్ని అయితే బిక్ చేసుకుంటున్నాయి, సో అవైతే మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఎఫ్ఐ స్టేక్ పెంచుకోవడము ఎవ్రీ క్వార్టర్, సో స్టాక్ యొక్క ప్రైస్ స్ట్రెంత్ కూడా పెరుగుతూ వస్తుంది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక మేజర్ అప్డేట్, రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ని డీమర్జ్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి షేర్ హోల్డర్స్ అండ్ క్రెడిటర్స్ యొక్క అప్రూవల్ అయితే పొందారు. మనందరికీ తెలిసిన విషయమే, రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్గా రీనేమ్ చేసి అండ్ దాన్ని మార్కెట్లో లిస్ట్ చేయనున్నారు. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క షేర్ హోల్డర్స్ ప్రతి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్కి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ఫ్రీగా పొందనున్నాను. అండ్ వన్స్ జియో ఫైనాన్షియల్స్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఇండియాలో 5th largest ఫైనాన్షియర్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్వర్త్. సో ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్ అయిన కోటాక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంటే బిగ్గర్ ప్లేయర్ రౌన్ ఉంది. ఈరోజు చాలా మటుకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ర్యాలీ జరిగింది. మేజర్గా ఏంటంటే Q4 రిజల్ట్స్ కూడా వీటికి మేజర్గా కారణమయ్యాయి. ఏబీబీ ఇండియా ఆల్మోస్ట్ ఇంట్రాడేలో 6% వరకు పెరిగి 52-week హైలో ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఏబీబీ ఇండియా యొక్క ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 245 crore ఉంది, అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 149 crore మాత్రమే ప్రాఫిట్ని పోస్ట్ చేయగలిగింది. అండ్ కంపెనీ రెవెన్యూస్ 2411 crore వచ్చాయి, అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద 22% అయితే పెరిగాయి రెవెన్యూస్. అండ్ ఇదే పీరియడ్లో కంపెనీ యొక్క ఆర్డర్స్ కూడా పెరిగి 3125 crore చేరుకున్నాయి, అండ్ ఫర్దర్గా స్టాక్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ హెచ్డిఎఫ్సి, దట్ ఈస్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. కంపెనీ దాదాపు 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే పోస్ట్ చేసింది నెట్ ప్రాఫిట్లో, అండ్ ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ అనేది 4425 crore వచ్చింది. అండ్ టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేవి 35.6% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగాయి, అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 16% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. అదేవిధంగా కంపెనీ బోర్డు ఇంటరీమ్ డివిడెండ్ ఆఫ్ 44 per share అయితే అప్రూవ్ చేశారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో. అండ్ కంపెనీ యొక్క క్యాపిటల్ అడిక్వసీ రేషియో 24.3%గా ఉంది, లిక్విడిటీ రేషియో 127.7% ఉంది. అండ్ హెచ్డిఎఫ్సి 18.2% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నెట్ ప్రాఫిట్లో అయితే పోస్ట్ చేసింది, అండ్ 25.5% రైజ్ రెవెన్యూస్లో కూడా పోస్ట్ చేసింది. అండ్ హెచ్డిఎఫ్సి యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 7.2 lakh crore ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 6.54 crore ఉంది. సో ఏఎంలో కూడా ఒక గ్రోత్ అయితే కనబడుతుంది.
అండ్ హెచ్డిఎఫ్సి హౌసింగ్ లోన్ కంపెనీ అండ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అయితే చూడొచ్చు అసెట్ క్వాలిటీలో. సో అనలైజ్డ్ క్రెడిట్ కాస్ట్ ఫర్ ద క్వార్టర్ అనేది 25 బేసిస్ పాయింట్స్ మాత్రమే ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 3.6%గా వచ్చాయి. అండ్ ఫర్దర్గా ఎన్పిఎల్ అనేది 0.75%గా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే పీరియడ్లో 0.99%గా ఉంది. అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ నాన్ ఇండివిజువల్ లోన్స్ అనేవి 2.9%గా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే పీరియడ్లో ఇది 4.76%. అండ్ ఫర్దర్గా ఈరోజు హెచ్డిఎఫ్సి స్టాక్ అయితే చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఇంకొక స్టాక్ పాజిటివ్గా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది టైటన్. ఆల్మోస్ట్ 50% గ్రోత్ అయితే చూడొచ్చు స్టాండ్ లో నెట్ ప్రాఫిట్లో. అండ్ కంపెనీ యొక్క స్టాండ్ లో నెట్ ప్రాఫిట్ 734 crore వచ్చింది మార్చ్ క్వార్టర్లో. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకు ఓన్లీ 491 crore మాత్రమే కంపెనీ పోస్ట్ చేసింది. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 25% పెరిగాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ కంపెనీ బోర్డు డివిడెండ్ అనౌన్స్ చేసింది 10 rupees per share టైటన్లో. అండ్ టైటన్కి మేజర్గా రెవెన్యూ సెగ్మెంట్ అంటే జ్యువెలరీ సెగ్మెంట్. జ్యువెలరీ సెగ్మెంట్ తర్వాత ఇంకొక సెగ్మెంట్ వాచెస్ అండ్ వేరబుల్ సెగ్మెంట్. సో టైటన్ ఇక్కడ నుంచి కూడా అవుట్లుక్ అయితే చాలా పాజిటివ్గా ఉండనుంది యాజ్ పర్ మేనేజ్మెంట్ కామెంటరీ. అండ్ ఇంకొక కంపెనీ డాబర్, ఎఫ్ఎంసీజీ మేజర్ అయిన డాబర్ మార్చ్ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అనేది పెద్దగా గ్రో అయితే లేదు. 2.25% ప్రాఫిట్ పెరిగింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అండ్ రెవెన్యూ అనేది 6.35% పెరిగింది. అండ్ డాబర్ ఫైనల్ డివిడెండ్ 2.7 rupees per share అనౌన్స్ చేశారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో. అండ్ ఫర్దర్గా డాబర్ స్టాక్ పెద్దగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. సో ఇన్ఫ్లేషన్ అనేది ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఉన్న కంపెనీస్కి మేజర్ ఛాలెంజ్. సో ఇన్ఫ్లేటరీ ఎన్వైర్మెంట్ అనేది ప్రైజెస్లో పెరుగుదలకి మేజర్గా కారణమయ్యాయి. అండ్ దాని యొక్క ఓవరాల్ ఇంపాక్ట్ అయితే వాల్యూమ్ గ్రోత్లో పడింది. సో ఎంఆర్ఎఫ్ స్టాక్ Q4 రిజల్ట్స్ తర్వాత పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. నిన్న ఆల్మోస్ట్ 4-5% మధ్యలో పెరిగిన స్టాక్ ఈరోజు 2% వరకు పెరిగింది. ప్రస్తుతానికైతే స్టాక్ 95 rupees దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 1 lakh హిట్ చేయడానికి చాలా దగ్గరలో ఉంది ఎంఆర్ఎఫ్ స్టాక్. సో పాసిబుల్లీ రిటైల్ పార్టిసిపేషన్ అయితే ఎంఆర్ఎఫ్లో తక్కువగా ఉండొచ్చు. మిక్స్డ్ వ్యూస్ ఉన్నాయి, బ్రోకరేజ్ వ్యూస్. కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అండ్ మోతిలాల్ ఓస్వాల్ ఎంఆర్ఎఫ్కి సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్స్ అరౌండ్ 65,000-75,000 ఇచ్చారు. అండ్ వేరేజ్ ఆనంద్రతి ఎంఆర్ఎఫ్కి హోల్డ్ రేటింగ్ ఇచ్చింది అండ్ ఫర్దర్గా టార్గెట్ ప్రైస్ 96,000 ఇచ్చారు. అండ్ పాసిబుల్లీ వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉంటాయి ఎంఆర్ఎఫ్లో. రిటైల్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ. వాల్యూమ్స్ ఈవెన్ టుడే కూడా 28,693 నెంబర్ మాత్రమే ఉంది వాల్యూమ్స్లో. సో 1 lakh షేర్ కాబట్టి రిటైల్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా. ఫేస్ వాల్యూ 10 rupees కలిగిన కంపెనీ. అండ్ ఫర్దర్గా ప్రైస్ టు బుక్ ఓన్లీ 2.88 times మాత్రమే ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా మేనేజ్మెంట్ ఫర్దర్గా స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేస్తే కనుక ఇట్లాంటి స్టాక్స్లో రిటైల్ పార్టిసిపేషన్ అయితే పెరగొచ్చు. అండ్ రీసెంట్ టైంలో 81,000 నుంచి స్టాక్ 96,000 వరకు ఒక స్ట్రాంగ్గా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. సో పాసిబుల్గా ఇది కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంఆర్ఎఫ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో ఇక గోల్డ్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై హిట్ చేసింది. అండ్ ఫర్దర్గా గోల్డ్ ఇంతగా పెరగడానికి కారణము ఇంటర్నేషనల్ బులియన్ ప్రైజెస్ పెరుగుతూ ఉండడము. దాని యొక్క ఇంపాక్ట్ అయితే ఇండియన్ మార్కెట్స్ మీద కూడా పడ్డాయి. అండ్ ఫర్దర్గా ఇండియాలో కూడా గోల్డ్ రేట్ అయితే పెరుగుతూ వస్తుంది కంటిన్యూస్గా. సో రేట్ హైక్స్ ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నామనే ఫెడ్ డిసిషన్ వలన గోల్డ్లో ఒక పాజిటివ్ ఎన్వైర్మెంట్ అయితే నెలకొంది. సో జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే ఒక ఇన్ఫ్లేటరీ ఎన్వైర్మెంట్లో గోల్డ్ ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి సో కంటిన్యూస్గా రేట్ హైక్ చేయడం వలన బాండ్ ఈల్డ్ మీద దాని యొక్క ప్రెషర్ పడుతుంది. ఒకవేళ రేట్ హైక్స్ చేయకపోతే ఇన్ఫ్లేటరీ ఎన్వైర్మెంట్ని రెగ్యులేట్ చేయలేము. సో ఒకవేళ ఇన్ఫ్లేటరీ ఎన్వైర్మెంట్ రెగ్యులేట్ చేయనప్పుడు గోల్డ్ ప్రైజెస్ అయితే ఆబ్వియస్గా పెరుగుతూ ఉంటాయి. సో అది కూడా గోల్డ్కి అయితే కలిసి వచ్చే అంశం ప్రస్తుతానికి. సో గోల్డ్ ఫేవరబుల్గా ఉంది. గోల్డ్తో పాటు ఇమ్మీడియట్గా గోల్డ్ తర్వాత నెక్స్ట్ కమోడిటీ అయిన సిల్వర్ ప్రైస్ కూడా పెరుగుతూ వస్తుంది. అండ్ ఇవి ఈరోజు మార్కెట్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్. ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.